ఆదివారం నాడు నారాయణపురం మండలం బంజారా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన కారంటోదు భాగ్య నాయక్ కమలమ్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఆదివారం నాడు హైదరాబాద్లోని హైకోర్టు కాలనీ సంక్షేమ భవన్లో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నారాయణపూర్ మండలం అధ్యక్షులు కె సురేష్, ప్రధాన కార్యదర్శి ఎ మధు నాయక్, కోశాధికారి కె మోహన్ మాట్లాడుతూ ఇప్పటి నుండి మండలంలో ఏ బంజారా ఉద్యోగి పదవీ విరమణ పొందినా బంజారా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సన్మానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉడావత్తుల చిరాం నాయక్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోర లింగా నాయక్, శంకర్ నాయక్, రిటైర్డ్ ఎంప్లాయీ మోతీ నాయక్, బంజారా ఉద్యోగ సంఘం సభ్యులు తులసిరాం, రాగ్య నాయక్, రాములు నాయక్, భాగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.